వారి కారణాల వల్ల ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో మరి చేసిన ఒక నినాదం ఒక వాదంతో ఒక ఎలక్షన్ నడిస్తే ఒక ఎలక్షన్ ఏమో ఎటు వేయాలి ఏంటి అన్నది ఒక స్తబ్దత నిస్తబ్దత తెలుగుదేశం పార్టీ ఒక ఒక అదే ఒక భయంతో కానివ్వండి అలా ఒక ఎన్నిక సరళి జరిగింది. ఇప్పుడు ఇది మూడు ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఆంధ్రాలో జరిగిన పరిణామాలు అయితేనేమి, జరుగుతున్న పరిణామాలు అయితేనేమి, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి ఎవరైతే చేశారో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయ కక్షతో ఈ కేసుల్లో ఇరికించి ఆయన్ని రిమాండ్లోకి తీసుకోవడం అంత అంటే ఇక్కడ అనుభవం అన్నది కాదు ఇంపార్టెంట్, వయసు అన్నది కాదు ఇంపార్టెంట్. అందరికి తెలిసింది ఆయన నిజాయితీ గురించి మొదటి నుంచి కూడా. రాజకీయ కక్షతో ఈ యొక్క కేసులన్నీ బనాయించి అటు మామూలుగా ఇప్పుడు మామూలుగా రిమాండ్లో తీసుకున్నప్పుడు మనం చూస్తాం జనరల్గా ఒక రెండు మూడు రోజుల్లో బెయిల్ అవును, తర్వాత అది విచారణ జరుగుతూనే ఉంటుంది. అసలు విచారణ అసలు జరపకుండా ఆ దాంట్లో అబద్ధపు ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఏ చట్టాలు కింద అరెస్ట్ చేశారో అది వాళ్ళకే తెలియదు. ఆ చట్టాలు వాళ్ళు అరెస్ట్ చే అంటే రిమాండ్లోకి తీసుకున్నాక చట్టాలు సృష్టించారు, ఈ చట్టం కింద ఆ చట్టం కింద నోటీస్ లేదు ఏమీ లేదు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రజల్లో కూడా ఎవరెవరైతే ఇక్కడ మొత్తం ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు అటు మొత్తం మన భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కడ మన తెలుగువారు ఉన్నా తెలుగువారే కాదు దీనివల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ అతను ఉత్తర భారతీయుడు కావచ్చు ఎవరైనా కావచ్చు పక్క రాష్ట్రాల వాళ్ళు కావచ్చు మన తెలుగువారు కాకపోవచ్చు అందరిలో కూడా అలాగే బాగా ఇంతకుముందు అన్ని ఎన్నికలు తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన దగ్గర నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించడం తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకోవడం అప్పటి నుంచి కూడా ఈ ఎన్నికలన్నింటినీ చూస్తున్న తలపండిన తరం వాళ్ళు కావచ్చు లేదా లబ్ధి పొందిన వారు కావచ్చు లేదా తెలియని వారు కావచ్చు ఇప్పుడు దీని ద్వారా తెలుసుకున్నవారు అందరూ కూడా ఇది చాలా అన్యాయమని ఏకఖండంగా వాళ్ళందరూ ఖండిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెంది 3 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులు ఇక్కడ జరుగుతూ ఇక్కడి నుంచి జరుగుతున్నాయంటే దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే మనకి తలసరి ఆదాయం ఇక్కడ ఇప్పుడు పెరుగుతూనే అంటున్నాను. అది ఆయన వేసిన బీజం పెరిగింది పెరగకుండా ఎక్కడ పోతుంది? అది ఒక ప్రక్రియ డెవలప్మెంట్ అన్నది. ఎవరైనా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళు వేసిన భిక్ష వాళ్ళు వేసిన బీజమే అంకురమే అది జరుగుతూనే ఉండాల్సింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చాయి ఇక్కడికి మైక్రోసాఫ్ట్ కానివ్వండి విప్రో అవన్నీ మొత్తం బిల్ క్లింటన్ రావడం ఏంటని లేకపోతే బిల్ గేట్స్ రావడం కానీ ఇవన్నీ అది జరగాల్సిందే కదా. అది ప్రాసెస్ అది ఆగంది. సరే ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ వాళ్ళ ఎన్టీ రామారావు గారు జపం మొదలు పెట్టారు అందరూ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిది జరిగిన పరిణామాలు ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఖండించిన వాళ్ళు ఎవరు లేరు. ఓట్ల కోసం తప్ప 24 రోజులు అయింది వాళ్ళు రిమాండ్లోకి తీసుకుని 3 రోజుల నుంచి మొదలుపెట్టారు ఈ జపం ఎన్టీ రామారావు జపం ఒక్కమ్మ ఖండించడం అన్యాయం అంటారు తప్పితే అసలు ఏం జరగలేదని ఎవడన్నా అన్నాడా? అంటే అన్యాయం అంటే వాడు చట్టాల గురించి మాట్లాడతారు లేకపోతే ఆయన వయసు గురించి మాట్లాడతారు అంతే తప్పితే అసలు జరిగింది అన్యాయం అన్యాయం గురించి కాదు. ఏ ఇప్పుడు నేను అన్నాను ఏ ఆధారాలు లేకుండా ఏ చట్టం కింద నా అది కానివ్వండి లేకపోతే ఫైబర్ గ్రిడ్ కానివ్వండి లేకపోతే ఈ రేపు ఐఆర్ఆర్ కానివ్వండి వీటన్నిటిలో ఏ ఆధారాలు లేకుండా అది చెప్పరు అన్యాయం. ఆయన వయసు 73 లేకపోతే అది తప్పితే ఇదంతా కేవలం ఒక ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ ఇది సరైన ఏదన్నా ఒక అవకాశం సరైన అవకాశాలు సరైన పరిస్థితులు రావాలి దేనికైనా. అదే వచ్చింది ఇంతవరకు అజ్ఞాతంలో ఉంది తెలుగుదేశం పార్టీ
ఇవాళ మళ్ళీ ప్రతి నేను అన్నట్టు ప్రతి వాళ్ళలో కూడా ఆలోచన బయలుదేరింది. ఇవాళ ఇవాళ ఏం దిక్కుతుక్క ఓట్లు క్రాస్ ఓటింగ్ అయి ఉండొచ్చు, వేయకపోతే బెదిరింపులకి ఏమవుతామో అన్న ఒక పరిస్థితి ఇప్పుడైతే ఏదైతే ఆంధ్రలో ఉందో ఒక ఎలక్షన్కి అలాగే ఒక ఎలక్షన్ నేను అన్నట్టు కొన్ని కొన్ని మన తప్పిదండాలు కావచ్చు, లేకపోతే మనం ముందంజలో ఉండకపోవడం. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇది సరైన అవకాశం. అంటే ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఇది రాష్ట్ర తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా బీసీలకి అయితేనేమి ఎస్సీలకి అయితేనేమి ఎట్లా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. వీటిలన్నింటినీ ఆనాడు ఈ సామాజిక న్యాయం అంటూ అన్న నినాదంతో బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, తాడి పీడిత కులాల వారికి అయితేనేమి, మైనారిటీలకి అయితేనేమి, అందరూ కూడా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ఒక స్వేచ్ఛావాయువుల్ని ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. స్వతంత్రం తర్వాత మనం ఏం పోరాటం చూడలా, మనం చూసింది ఈ బానిస సంకెళ్ళ ఇంకా ఉండింది. ఆ బానిస సంకెళ్ళ నుంచి పూర్తి విముక్తినిచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలగజేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అందరూ అనుకుంటున్నారు వాళ్ళకు వాడు స్వచ్ఛందంగా అరే జరిగింది దేని ప్రకారం జరిగింది అసలు ఇది ఎందుకు లేని సృష్టించి అన్నది ఇంపార్టెంట్. అన్యాయంగా దానికంటే కూడా లేనిది సృష్టించి అన్నది ఇప్పుడు ఏదైతే సానుభూతి పరులు ఇప్పుడు నాలుగైదు రోజులు అవుతున్నారో అది కాదు లేనిది చట్టాలు వీటన్నిటి అతిక్రమించి అది ఎవడు మాట్లాడు. ఎందుకంటే మేము ఏదైనా ఈ కేసులకి ఈ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదు, న్యాయపరంగానే పోట్లాడతాం, న్యాయ వ్యవస్థ మీద మాకు అంత గౌరవం ఉంది, అలాగే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ఇవాళ అదే పరిస్థితులు ఇవాళ ఇక్కడ ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఇవి ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీకి మరియు మన ప్రజా మన కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగజేయడానికి పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి అని అందరం కూడా కంకణం కట్టుకున్నాం. దాంట్లో భాగంగానే నేను కూడా నిశ్చయించుకున్నాను ఇక్కడ ఈ ఎలక్షన్ వరకే కాదు, రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు నాకు రెండింటినీ సమానంగా చూస్తాం. ఇరు రాష్ట్రాల ప్రజలకి పూర్తి న్యాయం చేస్తాం, చేస్తూ ఉన్నాం. ఇదివరకు జవాబుదారీ ప్రభుత్వం అంటే ఒక తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి రాష్ట్ర దేశవ్యాప్తంగానే ఒక కొత్త నిర్వచనం, ఒక ఒక రాజకీయానికి ఒక నిర్వచనం, ఒక అవగాహన తీసుకొచ్చింది ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ. అలాగే ప్రపంచంలోనే ఎక్కడ లేని పథకాలని ఆనాడు నందమూరి తారక రామారావు గారు, నేను ఉందిపూర్ ఎమ్మెల్యేని, మాకే కేంద్ర విద్యాలయం అయితేనేమి, ఉమెన్స్ మహిళా డిగ్రీ కాలేజ్, బీసీఎస్సీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి కానీ, పాలిటెక్నిక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇట్లాంటివన్నీ మొదలుపెట్టారు. పద్మావతి యూనివర్సిటీ అని ఎన్ని ఎన్ని ఎన్నెన్ని చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరు నాయకుల ఒక నాయకత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నా ఎన్టీ రామారావు కానివ్వండి, నా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితులు ఇవాళ కోరుకుంటున్నారు ప్రజలు. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ ఈ తెలంగాణలో ఈ ఎన్నికల పోరాటానికి తెలుగుదేశం పార్టీ నిశ్చయించుకుంది. దీనికోసం రెండు వాళ్ళు అంటే ఏమైనా తెలుగుదేశం పార్టీ అభిన అనుబంధ సంస్థలు అయితేనేమి, పీసీసీఎల్ అయితేనేమి, లేకపోతే మన తెలుగు యువత అయితేనేమి, వాళ్ళంతా కూడా వచ్చి ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు అలాగే పార్టీ కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది, స్టీరింగ్ కమిటీ అని. అందులో క్యాండిడేట్సు ఇంతకుముందు ఎవరు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళతో వాళ్ళు మనకు తటస్థంగా ఉన్నారా, తటస్థంగా ఉంటే ఏంటి వాళ్ళ పరిస్థితి, లేదా యువత యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి యువత, వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఒక సిస్టమేటిక్. రోజు మేమంతా కలిసి కూర్చున్నాం ఈరోజు, అప్పుడు అరవింద్ కుమార్ గౌడ్ గారు ఒకసారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నేను వెళ్ళడం జరిగింది, అందరూ వచ్చారు.
మన పార్టీ అధ్యక్షుడు గాచాని జ్ఞానేశ్వర్ గారు అంతా కూడా వచ్చారు అక్కడికి. వచ్చేప్పుడు అక్కడ అన్నా నేను వస్తాను తప్పకుండా టైం వస్తుందన్నా. ఇప్పుడు టైం వచ్చింది, అందరం కలిసి పోరాడతాం. ఈ యొక్క కురుక్షేత్రంలో తప్పకుండా తెలుగుదేశం మళ్ళీ జెండా ఎగర తెలంగాణలో రెపరెపలాడడానికి నా అభిమానులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, మిగతా పొత్తుల విషయం ఉంటారా రేపు అదంతా చంద్రబాబు నాయుడు గారే నిర్ణయించాలి. పొత్తుల విషయం అది చెప్పేటంత ఆయన నిర్ణయం మేరకు మేమంతా నడుచుకుంటాం, లేకపోతే ఆయనకి ఇచ్చే సలహాలు ఇస్తాం. ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఆయనకి అందించడం, త్వరలో మేము వెళ్ళి కలుద్దాం అనుకుని నిర్ణయించుకున్నాం. రాజమండ్రి అక్కడ జైలు కూడా వెళ్ళి మేము కలుద్దాం అనుకున్నాం, ఎందుకంటే పొడగింపబడింది. ఇది ఎందుకు పొడగింపబడిందో మీ అందరూ తెలుసు, అదే కదా ఇప్పుడు జనం చర్చించుకునేది. ఏ చట్ట ప్రకారం ఏ ఇది ఇప్పుడు రేపు 14-15 అన్నారు, ఆ తర్వాత వచ్చేది మళ్ళీ మనకి దసరా పండుగలు సెలవులు, దసరా పండుగ సెలవులు. దీని ఒకటే అక్కడ ఒక సైకో పరిపాలన, అలాగే ఒక సౌండ్లెస్ మైండ్ అంటాం మనం, అంటే మతి స్థిమితంలోనే ఒక నాయకుడు కేవలం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈ రాజకీయ కక్షలతో ఈ ప్రతిపక్ష నాయకుల్ని చేయడమే తన జీవితం జయంగా పెట్టుకున్న ఒక సైకో మాట పరిపాలన జరుగుతుంది అక్కడ. ఇక్కడ చూస్తేనేమో అంతా ఇది బసిపూసిన మారడిలాగా మారడికాయలాగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ వ్యవహారం. సో ఇక్కడ తప్పకుండా పొత్తుల విషయంలో ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ఆయనకి అందించి దాని మీద నిర్ణయం తీసుకుని, సో ఇక ఎవరితో ఏంటి అన్నది తర్వాత సీట్లు అన్నీ పోటీ చేయడమా, లేకపోతే పొత్తులు ఎన్ని పోవడము, లేకపోతే మేమే అన్నిట్లో చేయడమా, లేకపోతే అన్నిట్లో కాకుండా ఏంటన్నది మేమంతా బేరు చేసుకుని కూర్చుని రేపటి ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచి నేను